హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఇండో చైనీస్ షెజ్వాన్ సాస్. ఇది ఎందరో నన్ను రిక్వెస్ట్ చేస్తున్న రెసిపీ. ఇది సూపర్ స్పైసీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రెసిపీ నేను మీకు చెప్పబోతున్నాను. ఇది కనీసం మీకు 3-4 నెలల పాటు ఫ్రిడ్జ్ లో నిలవ ఉంటుంది, నెలన్నర పాటు బయట నిలవ ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలండి, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చికెన్, పులావ్, ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చేసేసుకోవచ్చు. అవన్నీ నేను మీకు త్వరలో చెప్తాను. అన్నిటికీ ఇదే బేస్. ఈ షెజ్వాన్ సాస్ లో దాదాపుగా అందరికీ అందుబాటులో ఉండేవే ఉంటాయి. నేను చెప్పే టిప్స్ జాగ్రత్తగా ఫాలో అయితే పర్ఫెక్ట్ షెజ్వాన్ సాస్ మీకు వచ్చేస్తుంది. ఇక మళ్ళీ మీరు బయట ఎప్పుడూ కొనరు. అంత ఒథెంటిక్ విస్మై ఫుడ్ స్పెషల్ షెజ్వాన్ సాస్ రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్ లో 1 కప్పు నూనె వేసి బాగా వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కాక నూనె తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి తరుగు వేసుకోండి. అదే కప్పుతో 1/4 కప్పు సన్నని అల్లం తరుగు వేసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. లేదంటే మాడిపోతుంది. హై ఫ్లేమ్ మీద వేపకపోతే స్మోకీ ఫ్లేవర్ రాదు. అప్పుడు అది అథెంటిక్ చైనీస్కి ఉండేటువంటి ఫ్లేవర్స్ మిస్ అయిపోతాయి. అది కాస్త వేగాక అదే కప్పుతో 1/2 కప్పు సెలరీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ సెలరీకి ఉండేటువంటి ఆకులు తీసేసి కాడల్ని మాత్రమే వెల్లుల్లి తరుగులా కట్ చేసుకోవాలి. సెలరీ అంటే చూడండి ఇలా ఉంటుంది. ఇది మీకు సూపర్ మార్కెట్స్ లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఒథెంటిక్ గా ఇది ఉండాలి, ఇది వేసి తీరాలి, అప్పుడే రియల్ షెజ్వాన్ సాస్ అవుతుంది అని గుర్తుంచుకోండి. లేని వారు వదిలేయండి, ఏం చేయగలరు. యాక్చువల్లీ సెలరీ వీడియో క్లిప్ మిస్ అయిందని పొద్దుని సూపర్ మార్కెట్స్ అన్ని తిరిగి మరీ వెళ్ళి షూట్ చేసి వచ్చాను నా ఫోన్లో. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే 150 గ్రామ్స్ తొడిమెల తీసేసి వేడి నీళ్లలో 30 నిమిషాలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసిన హై క్వాలిటీ ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా వేపండి. హై ఫ్లేమ్ మీద కలుపుతూనే వేపాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అనాస పువ్వు, అదేనండి స్టార్ ఆన్స్ పౌడర్ వేసి తీరాలి. ఇది అథెంటిక్. అప్పుడే షెజ్వాన్ సాస్ కి అసలైన ఫ్లేవర్ వస్తుంది, లేదంటే ఎండుమిర్చి పచ్చళ్లాగే అనిపిస్తుంది. 150 ml నీళ్లు పోసి బాగా కలిపి మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కి తగ్గించి మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఖచ్చితంగా మూత పెట్టి ఉడికించాలి, లేదంటే చట్నీ చిందిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా నూనె పైకి తేలేదాకా ఉడికించుకోకపోతే బూజొచ్చేస్తుంది చట్నీ. ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు ఎన్నంటే అన్ని రెసిపీస్ మనం క్రియేట్ చేయొచ్చు. దీన్ని పూర్తిగా చల్లార్చి గాజు సీసాలు పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే కనీసం 3-4 నెలల పైన నిలవ ఉంటుంది. బయట అయితే 1.5 నుంచి 2 నెలల పాటు నిలవ ఉంటుంది. చాలా ఈజీ కదా. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.